నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఒంటికాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టిన మున్సిపల్ కార్మికులు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో గుత్తి మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, మున్సిపల్ వర్కర్లు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్ల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. 9వ రోజు మున్సిపల్ కార్మికులు ఒంటి కాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరికి సిపిఐ నాయకులు సిపిఐ మండల కార్యదర్శి రామదాస్, పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, ఏఐటియుసి కార్యదర్శి నజీర్, మహిళా సంఘ నాయకురాలు మావి మహమ్మద్, అలాగే బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దెల నాగభూషణం, బిఎస్పి నాయకులు వెంకటకొండయ్య సుధాకర్ రంగరా వెంకటకొండయ్య సుధాకర్ రంగనాయకులు సంఘీ పవన్ తెలిపారు. అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు జిల్లా నాయకులు వీరన్న, మండల నాయకులు అయ్యప్ప, సత్యనారాయణ, శంకర్, లక్ష్మీ నారాయణ, సంఘీ పవన్ తెలిపారు. వీరితో పాటు సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల, మండల సిఐటియు కార్యదర్శి మల్లేష్, రైతాంగం మండల కార్యదర్శి రామకృష్ణ, కేవీపీఎస్ కార్యదర్శి మల్లికార్జున తదితరులు హాజరై సంఘీ భావం తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేస్తుందని, ఇప్పుడు మున్సిపల్ కార్మికుల పట్ల కూడా నిర్లక్ష్యం చూపితే భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను మరియు మున్సిపల్ కార్మికుల డిమాండ్లను, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని సిఐటియుగా డిమాండ్ చేశారు. వెంటనే మా డిమాండ్లను పరిష్కరించకుంటే నీటి మరియు విద్యుత్ సరఫరాను బంద్ చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, మల్లేష్, ఇంజనీరింగ్ వర్కర్స్ అధ్యక్షుడు ఎస్ రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్ఏ మురళి, కె రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి కె రవిశంకర్, సహాయ కార్యదర్శి నరసింహ, ఆదినారాయణ, నాయకులు శేఖర్, నరసింహ, నక్కా శేఖర్, ముత్యాలు, షరీఫ్, స్వామి, రామకృష్ణ, బాబా, సాదిక్, స్టాలిన్, శివ, ఎస్ పుల్లన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, మున్సిపల్ యూనియన్ మండల కార్యదర్శి రామన్జీ, సహాయ కార్యదర్శి రమేష్, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లు నాగరాజు, మురళి, కార్మికులు హరి, ఈశ్వరయ్య, పుల్లన్న, రత్నాలు, నల్లమ్మ, శ్రీనివాసులు, నాగేంద్ర, రాజశేఖర్, నాగరాజు పాల్గొన్నారు. మరి ఈరోజుకి గుత్తి మున్సిపాలిటీ కార్మికుల సమ్మె ఈరోజుకి 9వ రోజు చేరుకున్నది. మరి ప్రభుత్వం చర్చల ద్వారా మాట్లాడతామని చెప్పి పిలిచి ఏదో హెల్త్ అలవెన్స్, మరి పాత బకాయిలు ఇట్లాంటివన్నీ దానిపైన సింపుల్ గా చెప్పి తప్పుకుంటున్నారు. వారి హెల్త్ అలవెన్స్ కానీ ఏమొద్దు మాకి, మరి రెగ్యులర్ చేస్తే సాలరీ ఉంటుంది. మరి ముఖ్యమైన వాళ్ళ డిమాండ్, మరి మా కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా మరి పర్మనెంట్ చేస్తే
ఆటోమేటిక్ అన్ని కూడా సౌకర్యాలు ఉంటాయని చెప్పి మరి వారి కార్మిక సంఘాలు మరి తెలియజేయడం జరుగుతున్న సందర్భంగా మరి ఆల్ పార్టీస్ అన్ని కూడా రాజకీయ పార్టీలు మరి ఏఐటిసి సిఐటియు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కలిసి పోరాడుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా మరి ఈ ఉద్యమంలో భాగంగా ప్రధానమైన డిమాండ్లు మరి వాళ్ళవి ఒకటే డిమాండ్ పని ఎంత పనిందో పని పనికి సంబంధించిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మరి రెగ్యులర్ చేయాలనే ఒక ముఖ్యమైన డిమాండ్ తో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఈ యొక్క సమ్మె బాటపట్టారు మరి అదే విధంగా మున్సిపల్ కార్మికులే కాకుండా ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మరి అదే విధంగా సర్వశిక్షణ అభియాన్ మరి ఇంకా చాలా మంది కూడా ఈ ఉద్యమంలో రాష్ట్రమంతా ఉద్యమాలతో అట్టడుగుతున్న సందర్భంగా మేము కూడా సిపిఐ పార్టీ మరి అదే విధంగా ఏఐటిసి తరపున మరి వీరికి మద్దతు తెలిపి మాదంతా ఎర్రజెండా పార్టీ యొక్క సిద్ధాంతం మరి కార్మికులను సమాన వేతనాలు ఉండాలా మరి రెగ్యులర్ చేయాలనేది ఒక ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు గుత్తి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా సిపిఐ పార్టీ ఏఐటిసి కలిసి ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ రోజుకి మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేయబట్టి 9 రోజులైంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాన వేతనం సమాన పని కల్పిస్తామని చెప్పడం జరిగింది. రెగ్యులర్గా చేస్తామన్నారు. తర్వాత కరోనా టైంలోన దేవతలు దేవుళ్ళని పూజలు చేసి ఒక ఎమ్మెల్యేలు అయితే మినిస్టర్లు అయితే ప్రజాప్రతినిధులు అయితే బాగా గౌరవించినారు. ఈ రోజు వాళ్ళు దయాల లెక్క కనబడుతున్నారు ఏం కనబడుతున్నారో కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ కొద్దిగా కానీ పట్టడం లేదు. 9 రోజులైంది, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మున్సిపల్ వాళ్ళకి కొద్దిగా కానీ వాళ్ళకి సహకరించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్తున్నారు, ఎన్నో వాగ్దానాలు చెప్తున్నారు. ఇట్లా అంగన్వాడీ వాళ్ళకైతేమి, ఆశా వర్కర్లకైతేమి, ఈరోజు నిన్న ఏమంటున్నారు మన మినిస్టర్లు వచ్చేసి అంగన్వాడీలకు వార్నింగ్ ఇస్తున్నారు, మీరు పోతారా లేదా అంటే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని ఎక్కించాలా అని ఉద్దేశంతో చాలా దుర్మార్గమైన ఫాలో చేయక ప్రజలంతా కుమ్మకైతున్నారని దీని బట్టి తెలియజేసుకుంటూ సెలవు. మరి గుత్తి మున్సిపల్ కార్మికులు ఈ రోజుతో 9 రోజులు సమ్మె చేయడం జరిగింది. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటిసి ఆటో యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ కార్మికులు 9 రోజు సమ్మె జరుగుతుంది, వాళ్ళ డిమాండ్కి తొందరగా పెంచాలని మేము కోరుకుంటున్నాం.